ఈ మధ్యకాలంలో హైకోర్టులో వచ్చే కొన్ని తీర్పులు ఉత్తర్వులు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తొందరపాటు ముఖ్యంగా అంటే ఆపేసి తీర్పు రిజర్వ్ చేయటం, కొన్ని హైకోర్టులు తీర్పు రిజర్వ్ చేసి కూడా ఉత్తర్వులు ఇవ్వకపోవటం, తీర్పు విడుదల చేయకపోవటం, ఇంకొన్ని సందర్భాల్లో కూడా మత ధోరణులను ముఖ్యంగా ఛాందసత్వాన్ని ప్రోత్సహించే విధంగా స్పందించటం, ఇట్లాంటివన్నీ కూడా విమర్శలకు గురవుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా నేరుగా ఇలాంటి అంశాల మీద వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రత్యేకత ఏంటంటే, ఈయన 2025 మేలో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. కీలకమైన చాలా కేసులు ఇప్పుడు ఈయన విచారిస్తున్నారు. అంటే బహుశా నవంబర్లో చంద్రచూడ్ రిటైర్ అవుతారు, తర్వాత ఇంకొకరు అయిన తర్వాత జస్టిస్ గవాయ్ వస్తారు అన్నమాట. ఈయన ఒక కేసు విచారిస్తూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా హైకోర్టు జడ్జీల మీద. హైకోర్టు జడ్జీలు అనేవాళ్ళు కొంతమంది చాలా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, వాళ్ళు బాధ్యతగా ఉండట్లేదు. అలాగే వాళ్ళు ఉదాహరణకు ఉన్న సమయం తక్కువ, న్యాయమూర్తుల సంఖ్య తక్కువ అయినా చాలా ఆలస్యంగా 10:30 రావాల్సిన వాళ్ళు 11:30 వస్తారు. వచ్చిన తర్వాత కాసేపు మటుకు చూసి 12:30 వరకే బ్రేక్ చేస్తారు, 1:30 మళ్ళీ వెళ్ళిపోతారు, సాయంత్రం వరకు ఉండరు. ఇంక ఇటువంటి ఎప్పుడు అసలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి అనేది కూడా ఉంది. ఇంకొకటి ఏమో, అక్కడ ఉన్నప్పుడు కూడా అసలు వాళ్ళు అంటే సెకండ్ హాఫ్ వాళ్ళు అసలు ఉండరు. ఇంకొకటి అన్నింటి మీద కూడా వాళ్ళు కామెంట్స్ చేసేస్తారు విశృంఖలంగా. ప్రభుత్వాల్లో సీనియర్ అధికారులుగా ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళను ఊరికూరికనే రమ్మండి అని సమన్లు జారీ చేస్తారు, ఆదేశాలు ఇచ్చేస్తారు, వాళ్ళ మీద కామెంట్స్ చేస్తారు, రాకపోతే ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇంకొకటి ఏమో, మరీ అన్యాయము సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తమను ప్రమోట్ చేసుకోవడానికి కూడా చాలామంది న్యాయమూర్తులు హైకోర్టులో బెంచీల మీద కూర్చొని ప్రయత్నిస్తున్నారు, మేము అర్హులం మాకు రావాలి ఇట్లాంటివి కూడా. అసలు న్యాయ వ్యవస్థ అంటే లాయర్లు జడ్జీలకు అందరూ కూడా సమాన భాగస్వాములే తప్ప అక్కడ ఎవరో ఒకరు ఆదేశించేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ వాటిని పాటించేవాళ్ళు కాదు. ఆ సమానత సూత్రాన్ని కూడా వీళ్ళేమి పాటించరు. వీటన్నిటి వల్ల కూడా ఒక చాలా అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తీర్పులు కూడా పూర్తిగా అప్పటికప్పుడు చేయరు. సో వీటన్నిటి రీత్యా ఏమవుతుందంటే, న్యాయ వ్యవస్థలో ఉండాల్సిన ఆ సమతుల్యత దెబ్బతినిపోతుంది. మూడవది, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడము, సుప్రీంకోర్టుకు వెళ్ళాలని మాట్లాడటం, మేము అర్హులం వాళ్ళు కాదని చెప్పడం, ఇది ఏం న్యాయం? నిజానికి ఇక్కడ సుప్రీంకోర్టులో మేము కొలీజియంలో చాలా చేసి అనేక అంశాలు లెక్కలోకి తీసుకుని ఒక పేర్ల జాబితా తయారు చేస్తాము ప్రమోషన్లకు, అంతేగాని వీళ్ళు ఇక్కడ ఏదో లాబింగ్ చేసుకుంటే అంత సులభంగా ఏం జరగదు. కానీ హైకోర్టులో ఇలాంటివి చాలా అస్తవ్యస్తంగా మారుతున్నాయి అని జస్టిస్ గవాయ్ చాలా తీవ్ర స్థాయిలో ఆయన ఆందోళన వెలిబుచ్చారు. దానికి తగినట్టే వస్తే నిన్ననే హైకోర్టు ఈ మత మార్పిళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి ఆందోళన అంటే ఇష్ట ప్రకారం వ్యాఖ్యలు చేసేసిందనమాట. అంటే మనం వింటుంటాం కదా, అసలు భారతదేశం అలహాబాద్ హైకోర్టులో కైలాష్ వర్సెస్ యూపీ ప్రభుత్వం అన్నటువంటి కేసు, అది ప్రభుత్వాన్ని పెట్టారు. అక్కడ ఏంటంటే జస్టిస్ రోహిత్ రంజన్ విచారించారు. ఈ జస్టిస్ రోహిత్ రంజన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగము 25వ అధికరణం అన్ని మతాలను అనుసరించడానికి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది, కానీ ప్రచారం చేసుకోవడం అంటే అర్థం మత మార్పిడి కాదు కదా. కానీ పేదవాళ్ళను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను ఇష్టానుసారం మత మార్పిడి చేయడం వల్ల ఇంకా కొన్నాళ్లకు ఈ దేశంలో అసలు మెజారిటీ మతం మైనారిటీ మతంగా మారే ప్రమాదం ఉంది అని ఈ జస్టిస్ రోహిత్ రంజన్ వ్యాఖ్యానిస్తారు. ఇందాక నేను
చెప్పిన జస్టిస్ గవాయి మాటలకు సరైన ఉదాహరణ ఇది. అంటే ఒక సంఘ పరివారం లేదా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, మత సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఈయన న్యాయపీఠం మీద కూర్చొని అదే చెప్తున్నారు అన్నమాట. ఎంత బాధ్యతారహితమైనటువంటి వైఖరి ఇది. అలాగే బెయిల్లు వాటి మీద కూడా ఆయన చాలా చేశారు. ప్రాపగండ వేరు, ఇది వేరు. అందుకని దీని మీద చాలా తీవ్ర చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన అంటారు. అంటే ఇంత సున్నితమైన మత మార్పిడి లాంటి అంశం మీద అలహాబాద్ లాంటి కీలకమైన హైకోర్టు అన్ని వ్యాఖ్యలు చేసిందంటే హైకోర్టు ఏమనుకోవాలి? అందుకనే జస్టిస్ గవాయి చేసిన చెప్పిన మాటల్లో చాలా న్యాయమో ఉంది, ఆలోచించదగినవి కూడా ఉన్నాయి, ఆందోళన కూడా కలిగించింది.